మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనుషులలో ఉండే చెడు ఆలోచనలన్నీ పోవాలని మంచి ఆలోచనలు వాటిపైన విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ జరిగే పండుగ జరుపుకునే పండుగ దసరా పండుగ. ఈ దసరా పండుగ సందర్భంగా మరి మన భారతదేశంలో భిన్న మతాలు భిన్న సంస్కృతుల్ని ఆచరించే ప్రజలున్న సందర్భంలో కొన్ని కొన్నిసార్లు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న సందర్భంలో ఎవరి సాంస్కృతిక వారసత్వాన్ని వారు కొనసాగించుకుంటున్నాయి, ఎవరి ఆచారాలు వ్యవహారాలు వారు కొనసాగించుకుంటున్నాయి, ఎవరి నమ్మకాలని వారు కొనసాగించుకుంటున్నాయి, కలిసి బతకడం అనేది అవసరం ఈ దేశానికి అని చెప్పి మహాత్మా గాంధీ కావచ్చు, ఇంకా అంతమంది ఉన్న పెద్దలు కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, సమాజ హితం కోరే పెద్దలందరి ఆలోచన మేరకు మనం అందరం కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి పండుగల్ని కోరం స్వీకరిస్తూ ఒకరి ఆచార వ్యవహారాలను కోరు ప్రేమిస్తూ కలిసి ఉండడం అనేది ఈ దేశానికి అవసరం. దాన్నే గాంధీ గారు గంగా జమున తహజీబ్గా వర్ణించిన విషయం కూడా మనకు తెలుసు. మరిది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం చేసిన కొత్త నుండే మాకందరికి కూడా చెప్పడం, ఈ రకంగా అందరినీ కలుపుకొని పోవాలి, ఒక సమాజం ఆరోగ్యంగా ఉన్నది అని అంటే అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండడమే ఒక ఆరోగ్యవంతమైన సమాజం అవుతుంది తప్ప ఎవరు కొద్దిమంది భయంతో కొద్దిమంది ఇంకో రకంగా జీవించే సమాజం ఆరోగ్యవంతమైన సమాజం కాదు.
మనిషి శరీరంలో ప్రతి భాగం ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు తప్ప ఏ ఒక్క భాగం సరిగా లేకపోయినా అనారోగ్యంతో ఉన్నా అది అనారోగ్యమైన శరీరం అవుతుంది అట్లనే సమాజం కూడా అట్లా అవుతుంది కాబట్టి ఈ రకంగా మనం అందరినీ కలుపుకొని ఒకరిని ఒకరు గౌరవించుకునే సాంప్రదాయాన్ని మనం పెంపొందించాలి అని చెప్పి ఆనాడు పార్టీగా చేసిన ఉద్యమ సందర్భంలో ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వంగానే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినాం. సరే మళ్ళీ ఇప్పుడు ఇది కూడా మనం కొనసాగించాలి ఈ సాంప్రదాయాన్ని అని చెప్పి సూర్యాపేటలో ప్రత్యేకించి మిగతా దేశమంతా ఎట్లున్నా రాష్ట్రమంతా ఎట్లున్నా సూర్యాపేట మాత్రం సర్వ మానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా అందరం కలిసి అన్ని పండుగలు జరుపుకునే సందర్భం. మేము నిన్న ఇవాళ వినాయకుడు చూసిన మా తర్వాత అమ్మవారి చూస్తున్నాం, దుర్గామాత చూస్తున్నాం, ఇక్కడికి వెళ్ళిన కమిటీలలో కూడా